ప్రతి విషయాన్ని కూడా చర్చించుకొని
రకానికి లోపల మెట్లా చేసుకోవాలి ఏంటి అనేటటువంటి టాక్ అవుట్ చేసుకుంటున్నాం. అయితే మధ్యలో మా మిత్రుడు బాగుంటే ఏదో పోస్టింగ్ పెట్టాక నేను గ్రూప్ లోకి బయట వెళ్ళిపోతున్నానని పెద్ద బాంబు ఇచ్చాను. అది నేను చూడలేదు. అంటే ఏంటి కోటేశ్వరి గారు అయితే దాని మీద కార్యక్రమం జరుగుతుందా లేదా ఒక్కోసారి కొద్దిగా మిత్రులు సమయం వస్తే దాన్ని మనవాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనా కూడా మొదట ఈ టుగెదర్కి అడుగు ముందు చేసినటువంటి వాడు నిర్వాహకుడు వాళ్ళు చేసినటువంటి కృషిని అభినందనలు చెప్పడం ద్వారా మీరందరూ చిన్నందుకు కూడా అందరికీ కూడా చప్పట్లు బట్టి అభినందనలు చెప్పినా
ఇప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా విషయాలన్నింటినీ జ్ఞప్తి చేసుకున్నాం. మరొకసారి వాటిని వారితో పంచుకున్నాం. ఇప్పుడు మనం చాలామంది ఎక్కడ వెళ్తారు తర్వాత కాలంలో మర్చిపోతారు. మళ్ళీ ఇలాంటి సమావేశం కానీ జరగదు. చాలా ఆలోచిస్తున్నప్పుడు విద్యార్థులు మనం చూస్తున్నాం వాళ్ళు పెడతారు ఒక ఈ సంవత్సరం అంత ఉత్సాహం నెక్స్ట్ ఇయర్ కొనకపోవచ్చు ఆ తర్వాత కొనసాగించకపోవచ్చు అనే మేము అంశ చాలా పూర్వ విద్యార్థి సంఘాల్లో ఉంది. ఇప్పుడు మనం కూడా అదే సమస్య. ఈ సమస్యను మనం ఏం చేద్దామా? ప్రతి సంవత్సరం లేదా అనుకున్న కొన్ని సంవత్సరాల్లో ఒక సత్యం వేడి పెట్టుకుని పూర్వ విద్యార్థి సంఘాన్ని మళ్ళీ మనం సమావేశపరచుకోవడానికి అవకాశం ఉండాలని నా అభిప్రాయం. మళ్ళీ గారు కుటుంబాలకు ఒకసారి ఇంకో సంవత్సరానికి ఒకసారి మన సమాధానం చేస్తారు. అలాంటిది ఏదైనా ముఖ్యమంత్రి ఇక్కడ ప్రకృతి వైద్యశాల మన చిన్నప్పుడు ఎలా లేదో ఇప్పుడు బాగుపడుతుంది. అక్కడ చక్కని వాతావరణం ఉంది. ఇలాంటి సమావేశం అక్కడ కూడా పెట్టుకోవచ్చు, కుటుంబాలతో కూడా పెట్టుకోవచ్చు అని నేను నల్లి గారికి అభిప్రాయం వ్యక్తిభవిస్తూ మనం కొనసాగిద్దామా ప్రశ్న అదే. మీ అందరూ కొనసాగిద్దామని మనసులోకి వస్తే మనం కొనసాగిద్దాం. పెరిగేటప్పుడు ఒక పరిస్థితిలో మరి కానీ ఎన్ని కోట్ల వరకు ఈ ఆనందం వస్తుందో నాకే తెలియదు. కానీ మరి మనం చాలా ఆనందపడ అన్ని షేర్ చేసుకున్నాం. చిన్నప్పుడు విషయాలు కొంతమందితో స్వయంగా చర్చించుకున్నాం. కాబట్టి ఈ ఆనందం డబ్బులో దొరకలేమో. మీ కుటుంబాల్లో మీ పిల్లలతో మీ భర్తలతో మీ మామరాళ్ళతో దొరికితే అది లింకెడ్ స్కోపే. కానీ ఇక్కడ 10 మందితో కలుసుకోవడం అనేది కూడా మన ముఖ్యం. మరి లోకల్ అలాగే నేను చూసాను లోకల్ కాదు మన పిలిచేవారు వాడు కూడా ఆడవాళ్ళకైతే భర్త నడిపిస్తారు మన వాళ్ళకైతే బాగా నడిపిస్తారు. కాబట్టి మనం అనేకం అందరితో అందరూ కలుసుకోవడం అనేది ముఖ్యం. కాబట్టి నా అభిప్రాయం అయితే మరొక కొంతకాలం మనం కొనసాగిస్తేనే మంచిదని నా అభిప్రాయం. అది వాళ్ళు చిన్నప్పుడు చిన్న చిన్న విషయాలు కొన్ని వస్తాయి. కొంతమంది ఎక్కువ మాట్లాడటమో తక్కువ మాట్లాడటమో కొన్ని విషయాలు ఎందుకంటే మనం పర్వకాలంలో కలిసాం అక్కడ పాటు వెళ్ళేసాము కలిసాం 75 ఇప్పటి వరకు 40 సంవత్సరాలు కలిసాము. మన అందరి కళ్ళలో మళ్ళీ చూస్తే అర్థం అవుతుంది. ఇదో జాంకి చూస్తే జాంకి ఇలా మాట్లాడే కదా, నాలుగు చూస్తే నాలుగు ఇలా ఉండేవాడు కదా, ఇవన్నీ అనిపిస్తాయి. కాకపోతే కొన్ని షేర్ చేసుకోవాల్సిన ఏమిటి, కొన్ని షేర్ చేసుకోవాల్సి మన మనసుకి అర్థమయ్యేది. కానీ కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. కాబట్టి కొన్ని మంచి శోధనాలని మనం ఎక్స్ప్రెస్ చేసుకున్నాం. మంచి మంచి విషయాలే లోపలతో షేర్ చేసుకున్నాం, పంచుకున్నాం. మన మన కుటుంబాలతో మంచిగా ఉండేదానికి అవకాశం ఉంది. ఇది చారిత్రకమైన ప్రదేశం. మీరు ఏ దేశం ఎక్కినా ఇంటి దాటినా ఒకటానికి తల్లి ఒకటానికి తల్లి దాని కొంచెం ఆశిస్తే అర్థం లేదొస్తుంది. ఒకటానికి తల్లి ఒకటానికి తల్లి కాబట్టి ఆశకూడదు. మనం ఈ రామదాస్ గారు జన్మస్తారు మేము ఎక్కడ పోయి ఎదురు మా నాన్నగారు చెప్తాం రామదాస్ గారు మా నాన్నగారు అట్లా ఫోన్ చేసుకున్నాం. భద్రాచారం రామదాస్ గారు భద్రాచారం లేదు రామాయణం లేకపోతే తెలియదు. కాబట్టి ఒక చారిత్రకమైన ప్రదేశం గురించి మనందరం ఒక రోజు మోడల్గా ఉండాలి. మనందరం రోజు మోడల్గా 75 బ్యాచ్లు చూసి మిగతా బ్యాచ్లు కూడా మేము కూడా మేము సైతం చేసుకుంటాం. 75 తర్వాత 76 74 ముందు 72 73 వరకు కూడా వస్తే రావచ్చు. కాబట్టి మనం చక్కగా మా బ్యాచ్లో అందరికీ అందరూ ఎవరిలో తక్కువ లేదో చెప్పలేదు. అందరూ మంచుకున్నాం నవ్వుకుంటే వల్ల అందరూ మంచి జిల్లా పాలకులతో భర్తలతో అన్ని సరే వ్యక్తిగతంగా నేను పోను కొన్ని విషాదాలు విషాదాంశాలు ఉంటే ఉండొచ్చు అంటే అవి ప్రస్తుతం లాగా కలిసి జీవితాం కలిసి పంచుకుందాం.
కలిసి నడిపిన ఇవేమి కాబట్టి డ్రైవర్ మనకు ఓడుకున్నంత వరకు అది దసరాకు పెడతామా, రామదాస్ గారికి ధర్మస్థలం, రామదాస్ గారికి ఉత్సవాలు కూడా పెట్టుకున్నామా, అదంతా మళ్ళీ మన స్కీలింగ్ కంపెనీ కొడుతున్నాం, మంచిగా వాళ్ళు శాంతిని వాళ్ళు అని చెప్పేవాళ్ళం. శాంతిగా కొన్ని చేసుకుంటే చేసుకుంటాం, కొన్ని చిన్న చిన్న వాటికి ఎంత పెద్ద బుద్ధిగా పోమరా కానీ ఒక్కసారి ఏం జరగాలనే వస్తుంది. కాబట్టి మనందరం మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుని డెబ్బై బ్యాచ్ మామూలు బ్యాచ్ కాదు, మనకు ముందు ఒక 60 నుండి 70 మీద విలేక వస్తే వాళ్ళందరితో మనం ఉన్నాయి. ఎందుకంటే మా హై స్కూల్ అన్నారు 6, 7, 8, 9 మళ్ళీ తర్వాత 20 మనం కాలేజీకి రాదు. ఇక ఆరు దేశంలో పనిచేసేవాడు వస్తే రావచ్చు కానీ విద్యార్థి సంఘాలు పనిచేసేవాడు మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. కాబట్టి మనం కొనసాగిద్దాం అవకాశం ఇచ్చింది మీ అందరికీ ముగిస్తూ జయ.